10th of March మనకు ఇక్కడ ఆరంభింప చేయబడే విధంగా కార్యక్రమ రూపొందించబడత దాని దృష్ట్యా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశయ చూడు అభియాన్ కార్యక్రమంలో భాగంగా వారు నిర్వహిస్తున్నటువంటి ఒక ఈ పాదయాత్ర 10th ఈవినింగ్ ఏదైతుందో మనకు చెల్లిగల నుండి యాత్ర ఆరంభమవుతుంది నైన్త్ నైట్ వరకు అక్కడ హాల్ట్ చేస్తున్నారు నైన్త్ నైట్ ఆ రైల్వే ట్రాక్ సమీపాన ఆయన హాల్ట్ చేస్తున్నారు రైల్వే ట్రాక్ సమీపాన ఆ చెల్లిగల ఇసే కాలనీకి అక్కడ పక్కన టెన్త్ నాడు సాయంత్రం 5 గంటలకు ఆరంభం కాబట్టి పాదయాత్ర అక్కడి నుండి జగిత్యాల పట్టణం ఇందిరా నగర్ ఉప్పర్పేట్ గాంధీ నగర్ మచిల్ల బావి మార్కండేయ టెంపుల్ నుండి మండలేశ్వర టెంపుల్ నుండి తీన్కని చౌరస్తా లడ్డు ఖాజా హోటల్ టవర్ సర్కిల్ రాంబజార్ నుండి కొత్త బస్ స్టాండ్ చేరుకుని అక్కడ కార్నర్ మీటింగ్ నిరూప చేయడం జరుగుతుంది. ఈ కార్నర్ మీటింగ్ సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. 5 గంటలకు బయలుదేరితే 7 ఇక్కడ రీచ్ అయ్యండి. 5 గంటలకు పాదయాత్ర చెల్లిగల నుండి ఆరంభింపబడితే ఇక్కడికి 7కి రీచ్ అయ్యండి. ఇలా ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏదైతుందో జాతీయ స్థాయిలో ఏదైతున్నదో 130 కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశం మరి ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తదుపరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబడిన తదుపరి మరి 150 కోట్ల అప్పుల ఊబిలో నెట్టబడ్డారు. 150 కోట్ల అప్పుల ఊబిలో నెట్టబడ్డారు. 1 లక్ష కోట్లు 150 లక్షల కోట్లు స్టీల్ మేకింగ్ ఉంది స్థానిక లేబర్ మీకు కూలీ లభించదు. ఇవన్నీ ఏదైతుందో లేబర్ కాంపెనీ హరితహారం అనేది మొక్క కాస్ట్ ఏదైతున్నదో స్థానిక లేబర్ కి ఏదైతుందో చూపెట్టే గుప్త తీయడమే మన కూలీకి ఉపయోగం అయితే అంటే స్థానిక కూలీల హక్కులను కళ్ళ రాసే విధంగా అటు కేంద్రం ఏదైతుందో 98,000 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ 2022-23 2022-23 ఎన్ఆర్ ఇయర్ బడ్జెట్ 98,000 కోట్లు ఉన్నాయి. ఇవాళ దాన్ని 72,000 కోట్ల కుదించింది. 98,000 కోట్ల నుండి 72,000 కోట్ల కుదించింది. కేంద్రమేమో ప్రత్యక్షంగా ఎన్ఆర్ఇఎస్ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్యక్రమాన్ని పరోక్షంగా నిర్వీర్యం చేస్తుంది. కేంద్రం ప్రత్యక్షంగా లభించాల్సిన ఒక ఉపాధి కార్యక్రమాన్ని నిర్వీర్యం చేస్తుంది. మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ వ్యవసాయ రంగంలో జాతీయ స్థాయిలో ఏదైతున్నదో రైతాంగాన్ని అప్పుల ఊబిలో నుండి రుణవిముక్తులు చేయబడే విధంగా ఏకమొత్తంగా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే మన కేంద్రము రైతాంగాన్ని రుణవిముక్తులు చేయబడే విధంగా అమలు చేయవలసినటువంటి యొక్క రుణమాఫీ కార్యక్రమం పూసెత్తడం లేదు. 12 లక్షల కోట్లు ఎన్పిఏ అకౌంట్ కింద
बड़ा पारिश्रमिक वेतन के वेसबाट कल रईतांगा संबंधी रुणमाफी गुरी आलोचन ले అట్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో రైతాంగాన్ని రుణమిత్రులు చేయబడే విధంగా మీరు ఎన్నికల్లో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పన్నది. మీరు 4 సంవత్సరాలు గడిచిపోయింది, 9 మాసాలే ఎన్నికలు వస్తాయి. ఇంతవరకు ఏం చేస్తున్నదో కేవలం 37,000 రూపాయల వరకు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు భారతీయ జనతా పార్టీ గాని ఇటు టీఆర్ఎస్ఏ గాని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. ప్రజానీకాన్ని వివరించటం హాఫ్ సి హాఫ్ జోడో అభియాన కార్యక్రమం లక్ష్యం చెప్పండి. అందులో భాగంగానే ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈ యాత్ర కార్యక్రమం చేపట్టి జగిత్యాలకు పర్యటించబోతున్న సందర్భంగా వెల 10th ఆఫ్ మార్చ్ సాయంత్రం 5 గంటలకు ఆరంభం కాబడే 21 ఈ పాదయాత్ర ఇప్పుడే రూట్ పేర్కొన్నట్టు న్యూ బస్ స్టాండ్ వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులతో పాటుగా రాజకీయాలకు అతీతంగా రైతాంగం రైతు కూలీలు దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం మైనారిటీ సోదరులు మా మహిళలు ఆడబిడ్డలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేయాలని పని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారు గారి నిస్తలం కూడా కలిసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉదయం పూట ఇక్కడ వీర్పూర్ మండలంలో ఇంత రోలవాగు ప్రాజెక్ట్ నిర్లక్ష్యం చేయబడిన దృష్టితో వీర్పూర్ ప్రాజెక్ట్ నిర్మాణం ఆరంభింపబడి దాదాపు 6 సంవత్సరాలు గడుస్తుంది. అదేవిధంగా నిర్లక్ష్యానికి గురవుతుంది. ఆ నిర్లక్ష్యం పర్యవసానంగా ఏదైతుందో ఈ సంవత్సరం వచ్చినటువంటి వరదలతో అతివృష్టితో తీగో పంట పొలాలు ఏ విధంగా నష్టపోవడం జరిగింది, మత్స్య కార్మికులు ఏ విధంగా నష్టపోవడం జరిగింది వారు స్వయంగా పరిశీలించబోతున్నారు. కాబట్టి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఒక లక్ష్యంతో ప్రజానీకంలో ఒక చైతన్యం తీసుకురావాలని చెప్పాను. వివిధ రాజకీయ పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని ప్రజానీకం తెలియపరచాలని ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టబడి జరుగుతుంది. దీన్ని చేపట్టడం చేయడానికి అందరూ సహకరించాలని చెప్పని విజ్ఞప్తి. ఇలా కుకింగ్ గ్యాస్ కు సంబంధించి కూడా ఇవాళ ఉమ్మడి రాష్ట్రం ఏదైతుందో ఎప్పుడెప్పుడైతే గ్యాస్ ధర పెంచడం జరిగిందో ఆ పెంచిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఆ పెంచిన భారాన్ని ఏమాత్రం కూడా భర్తీ చేయకుండా పూర్తిగా కేంద్రంపై బాధ్యత నెట్టడం జరుగుతుంది. అంటే రెండు ప్రభుత్వాలు బాధ్యులే మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ దానికి తోడు ఉదాహరణకు ఎన్ఆర్ఈజిఎస్ కార్యక్రమం ఉన్నది నరేగా ప్రధాన లక్ష్యం ఏంటి అని అంటే గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీలకు నిరుపేద వర్గాలకు పని కల్పించారు. అది ఏమైపోయిందనంటే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం
వ్యవసాయ కూలీలకు పని కల్పించడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇంతవరకు ప్రభుత్వ పరంగా చేపట్టబడేటువంటి ఒక కార్యక్రమాలకు ఎన్ఆర్ఇ చేస్తూ భాగస్వామ్యం చేస్తూ కొన్ని గ్రామ పంచాయతీ భవనాలు పాఠశాల భవనాలు మీ వైకుంఠ ధామాలు మీ హరితహారమే గాని మీ డంపింగ్ యార్డ్సే గాని ఇవన్నింటిలో స్థానిక కూలీలకు పని అవకాశం తక్కువ మీ గ్రామ పంచాయతీ భవన నిర్మాణం లోపల ఏదైతుందో మనం స్థానిక కూలీలకు పని అవకాశం తక్కువ మెటీరియల్ కాంపోనెంట్ అనేది ఏదైతుందో లేబర్ కాంపోనెంట్ కన్నా హెచ్చుగా వస్తుంది అక్కడ ఈ లక్ష్యం ఏముండాలంటే లేబర్ కాంపోనెంట్ అనేది 75% ఉండాలి లేబర్ కాంపోనెంట్ మెటీరియల్ కాంపోనెంట్ 25% ఉండాలి అది ప్రేమైతుంది రివర్స్ అయిపోతుంది మెటీరియల్ కాంపోనెంట్ 75% అయిపోతుంది లేబర్ కాంపోనెంట్ 25% అయిపోతుంది తెలి చిత్రం ఏంటంటే ఉదాహరణ బ్రిక్ మేకింగ్ ఉంటది స్థానిక లేబర్ కి ఏదైతుందో మీకు ఉపాధి లభించదు సిమెంట్ ఉంది రాష్ట్ర స్థాయిలో టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ రెండో పర్యాయం అధికారానికి వచ్చి తలా 4 సంవత్సరాలు గడిచింది ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా రెండు పర్యాయాలు ప్రజానిక అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వారు ఎన్నికలు చేసినటువంటి యొక్క ఏ వాగ్దానాలను నెరవేర్చుకోలేకపోవటమే కాకుండా ఒకవైపు అటు జాతీయ స్థాయిలో కానీ ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ ప్రజానీకాన్ని అప్పుల ఊరిలోకి నెట్టడంతో పాటు వారు చేస్తున్నట్టు ఒక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజానీకానికి వివరించాలనేటువంటి ఒక భావనతో ఎందుకంటే ఇటు రాష్ట్ర సాధారణ ఎన్నికలు కానీ ఇంకో విధంగా జాతీయ స్థాయిలో ఎన్నికలు కానీ రెండు కూడా 10 సంవత్సరాల కాలం లోపల ఎన్నికలు వచ్చే అవకాశం రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికలకు సమాయత్తమవుతున్నట్టు వాతావరణం కనబడుతున్న పరిస్థితులలో బీజేపీ టీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజానీకానికి వివరిస్తూ ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు ఆవశ్యకత ప్రజానీకానికి వివరించడంలో భాగంగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒకవైపు పబ్లిక్ రంగ సంస్థలు అన్నింటినీ అమ్మడంతో పాటుగా దేశాన్ని అప్రూవ్లోకి నెట్టడం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు 5 లక్షల కోట్లు 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో
ఐదు లక్షల కోట్ల అప్పులో విరిగిందబడ్డది. అంటే రెండు ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా ఒకరికొకరు తీసుకోకుండా ఇలా కేంద్ర ప్రభుత్వము ప్రతి భారత పౌరుణ్ణి 125,000 రూపాయల అప్పులు వదిలిపెట్టితే, సిమిలర్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ప్రతి భారత పౌరుణ్ణి 125,000 రూపాయల అప్పులు వదిలిపెట్టబడదు. ఇద్దరు ఎవరికి ఎవరు కూడా ఎవరికి తీసుకోకుండా వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి వరకు వీళ్ళు ఏమైపోయింది, టిఆర్ఎస్ బీజేపీని విమర్శించడం, బీజేపీ టిఆర్ఎస్ విమర్శించడం. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ. ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరు తోడు దొంగలు వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వరకు ఏ పెట్రోల్ డీజిల్ కుకింగ్ గ్యాస్ పెంపు భారం సామాన్య ప్రజానీకంపై ఆర్థికంగా భారం వేరు జరుగుతుందో, రెండు ప్రభుత్వాలు కూడా చెప్పట్టున్న బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ 75% ఆర్థిక భారం మోపితే టీఆర్ఎస్ కూడా 20% ఆర్థిక భారం మోపుతుంది. ఈ పన్నుల రూపేణా కేంద్ర ప్రభుత్వం ఒక 75% పన్నుల భారం వేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో తన వంతు వాటాగా వాళ్ళకు 20% పన్నుల భారం వేస్తుంది.